Hey guys, welcome back to my channel with another tutorial. So here is Adobe Photoshop lo digital oil painting ela design chestaro nechukundam. So guys, meer ganaka na channel ni first time visit chesinatlayite and na channel ni intavaraku subscribe chesukokapothe subscribe chesukondi, because nenu beginners ki easy ga ardham ee vidhanga nenu na channel lo tutorials upload chestuntanu. And aa tutorial chusi meer graphic designing and photo editing easy ga nerchukochu. And guys, alage na social media platforms lo kuda follow avandi. Na social media platform links video description lo link ichchanu, akka nunchi meer follow avochu. So guys, let's start the tutorial. So ముందుగా Adobe Photoshop అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే ఫోటో ఎడిట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫోటోని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను క్రాప్ టూల్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఇమేజ్ని అయితే ఇలా క్రాప్ చేసుకుంటున్నాను మనకు కావాల్సిన విధంగా. ఓకే, వన్స్ ఒకసారి ఇలా క్రాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ని మనం కట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ నుంచి క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇమేజ్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాము. ఓకే, వన్స్ ఒకసారి ఇలా సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ లేయర్ బై కాపీ అని ఉంటుంది, ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక న్యూ లేయర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఏదైతే మనం కాపీ చేసుకున్నామో ఆ లేని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఏరియాలో ఏదైతే డార్క్నెస్ ఉందో అది కొంచెం తగ్గించుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం లైటింగ్ అనేది వచ్చింది. ఓకే, ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఈసారి కవర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను ఒక డాట్ అయితే యాడ్ చేసుకొని ఇలా కిందికి ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను, కొంచెం సైడ్కి ఇలా డ్రాగ్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా పాయింట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనకు ఫిల్టర్లోకి వెళ్ళాలి. ఇక్కడ షార్పన్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి అన్షార్ మాస్క్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం షార్ప్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ నేను అమౌంట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 50 అలా పెట్టేసుకుంటున్నాను, రేడియస్ వచ్చేసి 17 అలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఇది మెయిన్ ఇమేజ్ అని, ఇది మెయిన్ అని నేను రీనేమ్ చేసుకున్నాను లేయర్ని. ఇక్కడ మనం మెయిన్ అని అయితే రీనేమ్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ దీని ఒక కాపీ అయితే చేసుకుందాం. ఇది స్పేర్ అనమాట. సో స్పేర్ అనేది మనం కింద వేసేసుకుందాం. కింద వేసేసుకొని రెండింటిని హైడ్లో పెట్టేసుకుందాం. హైడ్లో పెట్టేసుకొని ఈ మెయిన్ అని ఏదైతే లేయర్ ఉందో దీనిపైన మాత్రమే వర్క్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ప్యాచ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బొట్టుని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా సైడ్కి ఇలా డ్రాగ్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు చిన్న డాట్ ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ మన కరెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం స్మూత్నింగ్ అయితే చేసుకుందాం. సో దానికోసం మనం ఇక్కడ నుంచి స్మజ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి విండోస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్రషెస్ అని ఉంటుంది అనమాట. సో బ్రషెస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్రషెస్ ఉంటాయి. సో ఇక్కడ మన క్లాస్లో డిజిటల్ బ్రష్ డిజిటల్ పెయింటింగ్ ఆల్ బ్రష్ అని ఉంది కదా, ఈ బ్రషెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ బ్రషెస్ మీ డెస్క్టాప్లో కనుక లేకపోతే ఈ బ్రషెస్ యొక్క డౌన్లోడ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఎలా ఇన్స్టాల్ చేయాలో అది కూడా నేను ఒక సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అర్థమవుతుంది. సో వన్స్ ఒకసారి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత ఇందులో నుంచి మనం ఈ ఫస్ట్ బ్రష్ని అయితే సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బ్రష్ సైజ్ అనేది సమ్వేర్ అరౌండ్ 30 అలా పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ మనం స్ట్రెంగ్త్ వచ్చేసి 30 అలా పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా స్మూత్నింగ్ అయితే చేసుకోవాలి. జస్ట్ ఇట్లా క్లిక్ అండ్ సెలెక్షన్ అనమాట. సో మనకు స్మూత్నింగ్ అయిపోతుంది అనమాట ఏరియా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫేస్ ఫేషియల్ షేప్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం బ్రష్ మూమెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో బ్రష్ సైజ్ అనేది షేప్ తగ్గట్టు మనం సైజ్ అయితే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ప్రతి ఏరియాలో. సో మనం చూసుకున్నట్లయితే మనకు ఫోర్ హెడ్ అనేది స్మూతింగ్ అయిపోయింది అనమాట. సో ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అనమాట. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నోస్ దగ్గర నోస్ షేప్ అనేది ఈ విధంగా ఇలా కిందికి వచ్చి ఇలా ఇక్కడ మనకి ఇలా యాంగిల్ అయితే ఉంటుంది అనమాట. సో యాంగిల్ ప్రకారం మనం స్మూతింగ్ అనేది చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ స్మూత్ చేయాలి కదా అని చెప్పి నేను ఒకవేళ ఇలా చేశాను అనుకోండి,
మొత్తం షేప్ అవుట్ అయిపోయింది చూడండి. ఓకే, సో అలా కాకుండా మన ఫేషియల్ షేప్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగానే మనం బ్రష్ మూమెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు డెప్త్ ఇలా కిందికి వస్తుంది అనమాట, కర్వ్ వస్తుంది ఇక్కడ. సో ఇలా కర్వ్ అనేది ఫామ్ చేయాలి మనం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కర్వ్ వెళ్తుంది. సో దాని ప్రకారం మనం బ్రష్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఐ దగ్గర చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇలా కర్వ్ అనేది ఉంటుంది అనమాట ఇలా. సో కర్వ్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నోజ్ దగ్గర డ్రా చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఇలా రౌండ్ వస్తుంది అన్నమాట ఇక్కడ. సో రౌండ్ కర్వేచర్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. సింపుల్, ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట స్మూత్నింగ్ అనేది. సో మనం ఇంత మెల్లగా చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. సో మీరు కొంచెం మెల్లగా టైం తీసుకొని చేసుకోండి. సో మీకు రిజల్ట్ అనేది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా కిందికి ఉంది అనమాట యాంగిల్, ఇలా కిందికి. సో దాని ప్రకారమే మనం స్మూత్నింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలా కర్వ్ ఉంటుంది కదా, సో ఆ కర్వ్ని ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం, సో దట్ మనకు డీటెయిలింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో వచ్చేసి మనకు డీటెయిలింగ్ ఏరియాస్ అన్నమాట. సో ఇక్కడ మనం స్ట్రెంత్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని స్మూత్గా డీటెయిలింగ్ చేసుకోవాలి. కొంచెం స్మూత్నింగ్ అనేది తగ్గించుకుంటున్నాను, తగ్గించుకొని ఈ పర్టికులర్ ఏరియాలో ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా డ్రా చేసుకున్నాం సేమ్ అలాగే. ఓకే, సో మనకి బేసిక్ స్మూత్నింగ్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మెయిన్ డీటెయిలింగ్ పార్ట్ అనమాట. సో డీటెయిలింగ్ పార్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఐబ్రోస్, ఐస్ అండ్ లిప్స్ వస్తాయన్నమాట. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇది ఒక కాపీ అయితే చేసుకుందాం. ఓకే, కాపీ చేసుకొని డీటెయిల్స్ అని పెట్టుకుందాం. సో ఇక్కడ నుంచి మనకు డీటెయిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, అండ్ అలాంగ్ విత్ దట్ మనం ఇక్కడ రిమైనింగ్ ఏరియా కూడా స్మూత్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు డీటెయిలింగ్లో మనం ఫస్ట్ లిప్స్ అయితే స్మూత్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం బ్రష్ వచ్చేసి సేమ్ అదే సాఫ్ట్ స్మూతింగ్ స్మోజ్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం స్ట్రెంత్ అనే 60 ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రెంత్ వచ్చేసి 35 ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనకు ఐలెస్ డీటెయిల్స్ ఎక్కువనే కాబట్టి ఐలెషెస్ ఏదైతే యాంగిల్లో ఉన్నాయో సేమ్ అలాగే స్మూత్నింగ్ అయితే చేసుకుంటున్నాను నేను. సో మళ్ళీ సపరేట్గా డ్రా చేసుకోకుండా ఇక్కడనే స్మూత్ చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ కూడా. ఐస్ లోపల స్మూత్నింగ్ అయితే చేసుకుందాం. చిన్నగా మనం ఐలాషెస్ అయితే డ్రా చేసుకుందాం.
అలాగే ఇక్కడ ఐని కూడా డ్రా చేసుకుందాం. ఐ లోపల ఉన్న డీటెయిలింగ్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే సో అలా డ్రా చేసుకుందాం. సేమ్ ఇక్కడ కూడా అలాగే చేసేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇక్కడ నేను ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ నుంచి నేను బ్రష్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి సాఫ్ట్ రౌండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్, ఫోర్గ్రౌండ్ వచ్చేసి వైట్ పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని బ్రష్ సైజ్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 8 అలా పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని 2 టైమ్స్ ఇలా క్లిక్ చేస్తాను, 1 2, అండ్ బ్రష్ సైజ్ వచ్చేసి 4 అలా పెట్టేసుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకుంటాను, 1 2 2 టైమ్స్. ఓకే సో సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాం. ఓకే సో కాకపోతే ఇక్కడ మనకు ఐ అనేది ఇక్కడ కొంచెం డార్క్ ఉంది, ఇక్కడ కొంచెం లైట్ ఉంది. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇంకొంచెం ఇది థిక్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. స్ట్రెంత్ తగ్గించుకొని స్మూత్నింగ్ చేసుకుందాం. ఓకే ఇక్కడ మనం ఐబ్రోస్ అయితే స్మూత్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్ట్రెంత్ అయితే తగ్గించుకుందాం, తగ్గించుకొని ఇలా స్మూత్ అయితే వేసుకుని ఓకే. ఆఫ్టర్ దట్ మనం ఇప్పుడు అవుటర్ పార్ట్ అయితే స్మూత్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ హెయిర్ వస్తుంది అనమాట. సో హెయిర్కి స్ట్రెంత్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. ఇంక్రీజ్ చేసుకొని సింపుల్గా మనం ఇలా స్మూత్ అయితే వేసుకోవాలి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ని అయితే స్మూత్ చేసుకుందాం. సో కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని థంబ్నెయిల్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇలా సెలెక్షన్ అవుతుంది. సో అప్పుడు మనం ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గించుకుందాం, తగ్గించుకొని ఇలా స్మూత్ చేసుకుందాం. ఇక్కడ రిమైనింగ్ ఏరియా కూడా మనం స్మూత్ అయితే చేసుకుందాం. అయిపోతుంది ఆఫ్ దాట్. ఇక్కడ నేను ఒక న్యూ సాలిడ్ కలర్ అయితే తీసుకుంటాను. సో ఇక్కడ నుంచి ఈ డార్క్ కలర్ అయితే పిక్ చేసుకుంటున్నాను. ఓకే అండ్ మళ్ళీ మెయిన్ డీటెయిల్స్ అయితే ఉందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను స్మజ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇది ఇక్కడ మనకు బ్లర్ వచ్చే విధంగా సెట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఈ సాలిడ్ కలర్ ఏదైతే ఉందో దీని ముందర ఒక న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఒక న్యూ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ బ్రషెస్లో నుంచి ఈ క్లాడ్ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఫస్ట్ ఇక్కడ నేను లైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటాను.
After that, కొంచెం డార్కిష్ కలర్ దెన్ ఆఫ్టర్ డార్క్. సో ఈ విధంగా కలర్స్ అయితే యాడ్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ చేసుకుంటాను. సో ఇక్కడ కావాలంటే మనం ఒపాసిటీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ నుంచి నేను ఇమేజ్ని అయితే కొంచెం మిడిల్ సెంటర్లోకి ప్లేస్ చేసుకున్నాను. సెంటర్లో ప్లేస్ చేసుకొని బ్రష్ టూల్ తీసుకొని పెయింట్ అయితే చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ చేసుకుంటాం. అండ్ లాస్ట్లో మనం ఇక్కడ ఒక న్యూ లేయర్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి మనం ఎలిప్స్ టూల్ అయితే తీసుకొని ఇలా డ్రా చేసుకుందాం. అండ్ ఇది ఫిల్ కలర్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి మనం రెడ్ కలర్ అయితే యాడ్ చేసుకుందాం. మరీ ఇంత డార్క్ రెడ్ వద్దు, ఇక్కడ నుంచి కొంచెం తగ్గించుకుందాం లైటింగ్ అనేది. ఓకే, తగ్గించుకొని దీని ప్లేస్మెంట్ అనేది సెట్ చేసుకుందాం. సో మనం ఒరిజినల్ ఇమేజ్లో చూద్దాం ఒకసారి. ఒరిజినల్ ఇమేజ్లో చూసుకున్నట్లయితే మనకు ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, అండ్ దట్స్ ఇట్ గైస్. చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచ్.